वेलकम टू वेस्ट गोदावरी अम्मम्म वंटल वीडियो अंडी ईरोजु मीकु बेंडकाय पुलुसु अंडी बेंडकायनि तमिळनाडुलो बेंडकाय कारं पुलुसु अंटारंडि चाला टेस्ट गा उंटारु दीनि मनं वंडिन बेंडकाय पुलुसु अंडी दानिकि वाळ्ळु वाडेदि नुव्वुल नूने अंडी नुव्वुल नूनेतो वंटारु దీనికి లేతగా ఉన్న బెండకాయలు అంటే ఫ్రెష్గా ఉన్నాయి కడిగేసేసి తడి లేకుండా తుడిసి మనం పులుసు సైజ్కి అండి ఒక ఇంచి రెండు ఇంచులు అంతంత సైజ్కి కోసుకుని పుచ్చులు లేకుండా చూసి రెడీగా పెట్టుకోవాలంటే నాలుగు టమాటాలు చిన్నవి అయితే నాలుగు పెద్ద అయితే రెండు రెండు చిన్న ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిరపకాయలు ఈ మనం పులుసుకి ఎలా కోసుకుంటామో అలాగే కోసుకోవాలండి కోసుకున్న తర్వాత ఈ తడి లేకుండా తుడిసి కట్ చేసుకున్న ముక్కల్ని నువ్వుల నూనెలో వేయించాలండి ఫస్ట్ నువ్వుల నూనెలో వేయించేసి తర్వాత తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేగినాక మళ్ళీ బెండకాయలు వేసి ఉప్పు పసుపు కారం చింతపండు పులుసు వేస్తామండి అదేనండి ఈరోజు మనం ఉండేది తమిళనాడులో ఉండే కారం పులుసు అంటారండి బెండకాయ కారం పులుసు ఈరోజు మీకు పరిచయం చేస్తున్నానండి ఇది కట్ చేసి మనం ఎలా తాలింపు వేయాలి చూస్తామండి బాగుంటుందండి నువ్వుల నూనె మంచి ఎనర్జీ అండి మన ఆడపిల్లలకి కాల్షియం అది బాగా మెడనొప్పులై రాకుండా మంచిదండి నువ్వుల నూనె మనం కారం పొడిలో భోజనాల్లో వాటిలో వాడుతూ ఉండాలి మనం ఈ మాదిరి కూరలో ఉంటుందండి కూర రుచిగా ఉంటుంది మంచి ఆయిల్ మనకి బైకిల్ నొప్పులై తగ్గుతాయండి ఆడాలకి నువ్వుల నూనె వరప్రసాదం అండి ఈరోజు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం కూరగాయలు కట్ చేసి తాలింపుకి వెళ్ళిపోదాం అండి ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ పెట్టుకుని నువ్వుల నూనె అండి నువ్వుల నూనె ఆడాలకి గర్భసంచి బాగుంటుందండి బలంగా ఉంటుంది బొయ్కిల్ నొప్పి రాదు మనకి నడుము నొప్పి అది రాదండి పాతకాలం గానుగు నూనెలే వాడేవాళ్ళండి నువ్వుల నూనె మేము గానుగు నూనె నువ్వుల నూనె వేరుశనగకాయ నూనె గానుగు దగ్గర తెచ్చుకుంటామండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మనం వేలు వేలు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తామండి మనం పాతకాలం వంటలు నూనెలు అవి ఇళ్ళల్లో వాడుకుంటామండి పిల్లలకి అసలు నడుము నొప్పి ప్రాబ్లం ఉండదు వచ్చినా తగ్గుద్దండి ముందు మనం తాలింపు దించులు ఏమి వేయకూడదండి ముందు బెండకాయలని వేయించాలండి వేయిస్తే ఇంకా వడిస్తాయండి కొంచెం వడినాక మనం తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయగాక మళ్ళీ బెండకాయలు అందరూ యాడ్ చేస్తున్నాం ఈ బెండకాయలు ఒక జిగురు ఉండదండి కూర జిగురు ఉండదు ముక్కలు పొడి పొడిగా బాగుంటుందండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టకూడదండి కొంచెం వడినాక మనం తీసి పెట్టుకుని దీంట్లో తాలింపు వేసుకున్నామండి మనం బెండకాయలు వాడినామండి అంటే దీంట్లో జిగురు తడిపోతుంది పులుసు బాగుంటుందండి అంటుకోకుండా మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని కొంచెం నూనె అవసరాన్ని బట్టి కొంచెం నూనె వేసుకుందామండి నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు ఆ టమాటాలు ఏం మగ్గినాక మనం చింతపండు పులుసు అవి రెడీ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసుకుని రెడీగా ఉండాలండి మామూలు బెండకాయ పులుసేనండి మనం ఉండేది దీనికి వాళ్ళకి కొంచెం జీలకర్ర కొంచెం మెంతుపొడి అది వేస్తూ ఉంటారండి బాగా టేస్ట్ ఉంటుంది పులుసు చిక్కగా ఉంటుంది దీనిలో మనం కొంచెం నూనె యాడ్ చేసుకుని తాలింపు దినుసులు యాడ్ చేసుకుందామండి మనం ఇంకా కొంచెం నూనె వేసుకున్నామండి ఇందాక నూనె వేసాము బెండకాయలో కొంచెం పీల్చుకుంది కొంచెం నూనె వేసుకున్నామండి దీంట్లో తాలింపు దినుసులు అంటే అండి మనం మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం అండి మెంతుపొడి ఇంగు కూడా వేసుకొచ్చాను అండి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకున్నాం అండి ఎల్లుల్లిపాయి కరివేపాకు అండి తాలింపు దినుసులు కొంచెం వేగినాక ఉల్లిపాయ మనం ఉల్లిపాయ మగ్గ పెట్టుకున్నాం అండి ఉల్లిపాయ కొంచెం మగ్గినాక మనం టమాటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు యాడ్ చేసేటప్పుడు మీరు ఒకసారి టమాటాలని చేతితో కొంచెం అట్లా పిసికారంటే పులుసు మీకు చిక్కగా వస్తుంది టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి ఈ ఉల్లిపాయ మగ్గడానికి మీకు కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కొంతసేపు మగ్గనిద్దామండి తర్వాత టమాటాలు యాడ్ చేద్దాం కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కొంచెం పసుపు వేద్దామండి ఉప్పు పసుపు వేస్తే మీకు ఉల్లిపాయ తొందరగా మగ్గిపోద్దండి మనం తర్వాత టమాటా యాడ్ చేద్దాం ఇది కొంచెం వడలాలండి ఉల్లిపాయ వడినాక మనం టమాటా యాడ్ చేద్దాం మీరు టమాటాని మామూలుగా ముక్కలు కోసి పెడతారండి ముక్కలు కోసి పెట్టిన దాన్ని మీరు ఇలా రెండు కళ్ళు పులిసి ఇలా పిసుకారంటే మీకు ముక్కలు ముక్కలుగా ఉండకుండా అండి జ్యూసీగా ఉంటుంది పులుసు చిక్కగా ఉంటుందండి రెండు కళ్ళు పులిసి ఆ ముక్కలు కోసిన టమాటాలని ఇలా పిసికి పెట్టారంటే మీకు తొందరగా పులుసు పులుసులోకి కలిసిపోతాయండి ఇప్పుడు టమాటాలు అసలు కలవట్లేదండి ముక్కలు ముక్కలు ఉంటమే మనం ఇలా చేసి పెట్టుకుంటే మీకు తొందరగా చిక్కబడుద్దండి పులుసులో మగ్గిపోతాయి నేను ఆల్రెడీ ఒక
చిన్నమ్మకాయలతో చింతపండు నీళ్ళలో ఊరబెట్టానండి. మామూలుగా బెండకాయ పులుసునండి మనం వండేదిలో నువ్వులతో వండుతారు చాలా బాగుంటుందండి. నేను తింటూ ఉంటాను పెళ్ళిళ్ళు వాటిలో కారం పులుసుని వేస్తానండి. బాగుంటుంది. కొబ్బరి కూడా కొంచెం జీలకర్ర వేసి కొబ్బరి కూడా నూరు వేసుకుంటాను. అదొక టేస్ట్. మనం కొబ్బరి ఏమి వేయట్లేదు. మామూలుగా బెండకాయ పులుసుని నువ్వులతో మన స్టైల్లో వండుతున్నాను. టమాటాలు వేసేద్దామండి. రెండు నిమిషాల్లో టమాటాలు కూడా గ్రే ఫుల్గా జ్యూసీగా అయిపోతాయండి. అప్పుడు మనం కారం వేసుకుని బెండకాయలు వేసుకుని కొంచెం మగ్గినాక చింతపండు పులిసేద్దాం. మనకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు వేసుల్లో బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి. బాగా గానుగ నూనెలు వేయించాము. ఇప్పుడు జిగురుగా ఉంటుందండి కూర. ముక్కలు పొడి పొడిగా ఉంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుందండి. దీనికి మనకు ఆల్రెడీ బెండకాయలు ఏగే ఉన్నాయి కాబట్టి మనం దీనికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసి చింతపండు పులుసు యాడ్ చేసుకుని మనకి ఎంత లూస్గా కావాలో అంత లూస్గా వచ్చాక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక స్పూను కారం వేస్తున్నాను. కారం పులుసు పచ్చివాసన పోయినాక మనం చింతపండు బుజ్జి వేసేయండి. లూస్ అండి, మనకి ఎంత లూస్గా కావాలంటే అంత లూస్ అండి. కొంతమంది కొబ్బరి కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసుకుంటారండి, అది కొంచెం చక్కగా ఉంటుంది. పులుసు కొబ్బరి ఇష్టం వాళ్ళు కుట్టి చింతపండు వేసుకోండి. మనం తెలుగు వాళ్ళు అంత కొబ్బరి పులుసులు వేయండి. ఇది కలర్ఫుల్గా ఉంది. బెండకాయలు కూడా అంటుకోవండి, జిగురు రావు, చక్కగా బాగుంటాయి ముక్కలు. ఇప్పుడు నేను దీంట్లో పచ్చివాసన పోయి చింతపండు పులుసు వేసేస్తున్నానండి. ఇది మనం కొంచెం దగ్గరికి వచ్చాకండి మనం కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కారం పులుసు రెడీ అండి. నువ్వుల నూనెతో వండితే అండి రుచిగా ఉంటుంది, ప్లస్ హెల్త్ అండి. ఆడవాళ్ళకి నడు నొప్పులు అయి రావు, మెడ నొప్పులు అయి రావు, గర్భసంచి క్లీన్గా ఉంటుందండి. మనకి ఒంట్లో ఉన్న రోగాలు సగం మనం కొన్ని ప్యాకెట్ నూనెలో వస్తాయండి, నూనె వల్ల వస్తాయండి. మనం పాతకాలం తిన్న తిండులు వాడిన నూనెలు వాడితే మనకి కొంచెం రోగాలు అయ్యి దరిచేరవండి. వచ్చినా కొంచెం మెల్లిమెల్లిగా తగ్గుతాయండి. మందుల కన్నా మన ఫుడ్తోనే రోగాలు తగ్గించుకోవచ్చండి. దీనికి నేను ఇంకా కొంచెం పులుసు పోస్తానండి. కొంచెం లూస్గా ఉంటే బాగుంటుంది. ఇంకా రెండు మూడు నిమిషాలకి దగ్గరికి వస్తుందండి. కొత్తిమీర వేసుకుంటే మనకి బెండకాయ కారం పులుసు రెడీ. మంచి వాసన వస్తుందండి నువ్వుల నూనె కదండి. మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక కొత్తిమీర వేద్దాం. మనకి పులుసు రెడీ, ఆయిల్ ఇట్లా పైకి వస్తే పులుసు రెడీ అయిపోయినట్టే. బెండకాయ కారం పులుసు నువ్వుల నూనెతో వండటం వల్ల మంచి రుచి ఉంటుందండి, హెల్త్ ఉంటుంది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేయడమేనండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి. బెండకాయ కారం పులుసు నువ్వుల నూనెతో వండండి. మీరు మామూలుగా వండే కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయండి. టేస్ట్ కూడా మన మామూలు బెండకాయ పులుసు కన్నా ఇది బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. బెండకాయ లోపల జిగురండి. మన బొయ్కల లోపల గుజ్జు ఉంటుంది చూడండి, మోకాలు నొప్పులు అరిగిపోతే బెండకాయని వైద్యం చెప్తారండి. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బెండకాయని 4-5 బెండకాయలు ముచ్చుకలు అటు బొడ్డు దగ్గర ముచ్చుకల దగ్గర కోసేసి 4 బెండకాయలు 5 బెండకాయలు ఒక లోటా నీళ్ళండి. లోటా నీళ్ళల్లో బెండకాయలు నైట్ వేసి మూసిపెట్టి పొద్దుట ఆ బెండకాయలు తీసి ఆ నీళ్ళు తాగమన్నారండి. ఆ నీళ్లు త్రాగడం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు మన మోకాళ్ళలో అరిగిపోయిన జిగురికి సమానం అంటండి. దాని అది చాలా బాగా పనిచేసింది. ఈ టిప్ మీరు ఉపయోగించుకుంటారని ఇది ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి. బెండకాయలో ఉన్న జిగురు మనకి బొయ్కల మధ్యన ఉండే గుజ్జుకి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మనం దీనికి నువ్వుల నూనె యాడ్ చేస్తాం. నువ్వుల నూనె కూడా మన బొయ్కల నొప్పి తగ్గుతుంది, కాల్షియం ఉంటుంది. బెండకాయ పిల్లలకి మనకి బుద్ధి జ్ఞానాన్ని పెంచుతుంది అంటండి. బెండకాయ తింటే మనకి పిల్లలకి తెలివితేటలుగా ఉంటారు, పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి. దీని ఊరికే కొంచెం మన కడిగేసి తడి మీద ఎప్పుడు బెండకాయలు కొయ్యకూడదండి. తడి మీద మనం బాగా కడిగేసి తుడవాలండి. క్లాత్తో తుడిసి కొంచెంసేపు ఆరబెట్టి మీరు ఫ్రై చేసేలాగా ఉంటే కోసి ప్లేట్లో కొంచెంసేపు ఫ్యాన్ కలిపి ఆరబెట్టి మీరు ఫ్రై చేస్తే పొడి పొడిగా ఉంటుందండి. అలా పులుసు ఉన్నా సరే మీరు తడి క్లాత్ పెట్టి తుడిసేసి
పులుసు ఇట్లా మీరు ముందు ముక్కలు ఏంచి మీరు పులుసు వండారంటే ముక్కలు కూర జిగురుగా ఉండదండి చూడడానికి ముక్కలు సెపరేట్ గా ఉండండి ముక్కలు చెతకకుండా మీకు పులుసు ముక్కలు ముక్కలుగా కనపడుతది టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ముక్కలు మనకి బాగా విడివిడిగా కనపడతాయండి అలాగే మీరు ఫ్రై చేసినప్పుడు ముందుగా ఉల్లిపాయ తాలింపులు వేయకూడదండి ముందు మీరు బెండకాయలు తాలింపేసి బెండకాయలు కొంచెం యాగాలండి ఎప్పుడు బెండకాయ కూరని మూత పెట్టి వండకూడదండి బెండకాయ ఏపుడిని మీరు బెండకాయ కొంచెం ఏగినాక మీరు ఉల్లిపాయ వేయాలండి ముందే ఉల్లిపాయ వేసారంటే బెండకాయ కూర శుద్ధలాగా వస్తుంది మనం బెండకాయని వేయించినాక సగం వేగినాక ఉల్లిపాయ వేసి తర్వాత లాస్ట్లో అండి కూర అంతా ఉడికినాక ఉప్పు వేస్తే మీకు పొడి పొడిగా వస్తుందండి మన పెళ్ళిళ్ళలో శనగపప్పు మన జీడిపప్పు వేస్తారండి వేరుశనగపప్పు వేసి మనకి వేపుడు కూరలు పెడతారండి వాళ్ళు ముందుగా నూనెలో దేవేస్తారండి నూనెలో దేవేసి మళ్ళీ తాలింపు సైడ్ జీడిపప్పులు వేరుశనగపప్పులు అవి వేసి పకోడీ వేసి జీడిపప్పులు పకోడీ ఈ బెండకాయ అట్లా వేస్తూ ఉంటారండి వాళ్ళు చేసే ప్రాసెస్ వేరు సన్నగా తరిగేసి క్లాత్ మీద ఆరబెట్టేసి నూనెలో దేవి తర్వాత వేపుడులా చేస్తారండి అది ఇంకా పొడిగా ఉంటుంది మనకి 4-5 రోజులున్న నిల్వ ఉంటుందండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు వండుకోండి బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి కీళ్ళ మధ్య ఉండే గుజ్జు అవన్నీ ఇంప్రూవ్ అవుతుంది మెడ నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గుతాయండి మీరు ఆరోగ్యకరమైన బెండకాయలు ఈ విధంగా నువ్వుల నూనెతో వండుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా స్టాప్ ఆపేస్తాను ఫోటో